మళ్ళీ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు చిన్నమ్మ రెడీ అవుతున్నారా? అన్నాడీఎంకే నేతలతో ప్రత్యేకంగా చర్చలు జరుపుతున్నారా? పార్టీలో బలం పెంచుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారా? శశికళ చెప్పినట్లు అన్నాడీఎంకేలో అన్ని సర్దుకుంటాయా? అసెంబ్లీ ఎన్నికల సమయంలో శశికళ రాజకీయ సన్యాసం తీసుకోవడంతో అప్పటి అధికార పక్షం అన్నాడీఎంకేకు భారీ ఉపశమనం కలిగింది. ఎన్నికలు ముగియడంతో తిరిగి రాజకీయంగా క్రియాశీల పాత్ర వహించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆమె ఎత్తుగడలో సహజంగానే ప్రస్తుతం ఆ పార్టీలో నిర్ణయాత్మక శక్తిగా వ్యవహరిస్తున్న మాజీ సీఎం ప్రతిపక్ష నేత పళనిస్వామి నాయకత్వానికి సవాల్గా మారుతున్నాయి. పళనిస్వామికి మరో మాజీ సీఎం పన్నీర్ సెల్వంకు మధ్య ఉన్న పోరును శశికళ బలమైన ఆయుధంగా వాడుకునే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం శశికళ అన్నాడీఎంకేలో పట్టు సాధించడంపైనే దృష్టి సారించారు. తన ఉనికికే ప్రమాదం ఉందని భావించిన పళనిస్వామి శశికళను పార్టీలోకి చేర్చుకోవడానికి ససేమిరా అంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి సీఎం అభ్యర్థిగా క్రియాశీలకంగా వ్యవహరించడానికి ఇప్పటి నుంచే శశికళ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం శశికళ కొంతమంది నేతలతో ఫోన్లో మాట్లాడినట్లు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం సాగుతోంది. దీనికి సంబంధించిన ఆడియో క్లిప్ వైరల్ అవుతోంది. మీరు ఆందోళన పడకండి, ధైర్యంగా ఉండండి, కరోనా ముగిసిన తర్వాత వస్తానంటూ శశికళ ఓ అన్నాడీఎంకే నేతతో ఫోన్లో మాట్లాడినట్లు క్లిప్పింగ్ బయటకు వచ్చింది. అన్నాడీఎంకే నుంచి తనను వేరు చేయలేరంటూ మరో నేతతో ఆమె మాట్లాడిన ఆడియో సైతం లీక్ అయింది. పలువురు అన్నాడీఎంకే నేతలు శశికళ దినకరన్కు అందుబాటులో ఉన్నట్లు కూడా చెబుతున్నారు. అన్నాడీఎంకే నేతలతో శశికళ మాట్లాడలేదని, ఏఎంఎంకే కార్యకర్తలతోనే మాట్లాడారని మాజీ సీఎం పళనిస్వామి స్పష్టం చేశారు. శశికళ తిరిగి అన్నాడీఎంకేలోకి రావడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఆమె పార్టీలో విభేదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.